తెలంగాణ రాష్ట్రము గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు 27వ ఏప్రిల్ లో మనం ప్రారంభించుకొని దాదాపు ఇప్పటివరకు 23 సంవత్సరాలు అంతేగా 23 సంవత్సరాలు మరి పార్టీ ఆవిర్భావ దినోత్సవం 27వ తేదీ హైదరాబాద్ లో జరగబోతున్న సందర్భంగా 25వ తేదీ గ్రామ గ్రామంలో వాడ వాడలో జెండా ఆవిష్కరణ కార్యక్రమము పొద్దున 8:30 గంటలకే మొదలైంది మరి నిర్మల్లో మరి సాంప్రదాయబద్ధంగా మరి ఎప్పుడు చేసుకునే విధంగా ఇక్కడ మనము పార్టీ మరి జెండా ఆవిష్కరణ నిర్వహించి మరి కార్యక్రమంలో పాల్గొన్న మన పాటారు 9 సంవత్సరాలు ఒకటే తెలంగాణను అద్భుతంగా మరి తయారు చేసి ఇవాళ భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారైంది ఎక్కడ ఒక రోల్ మోడల్గా తయారైపోయింది ఇది ముఖ్యమంత్రి గారి ఆలోచన తెలంగాణ రాకుంటే మనం ఏ విధంగా ఉంటుండేవి అదొకసారి మనం ఆలోచించుకుంటే నిజంగా కూడా ఇలా గర్వపడాలి సభలో తీర్మానాలు పెట్టి సభలో చర్చించుకొని దాన్ని ఆమోదింపజేసి 27వ తేదీ అక్కడ జరగబోయే ప్లీనరీ సమావేశంలో పాల్గొనే వారందరికీ కూడా మన ఈ యొక్క సందేశం బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తలు గ్రామ గ్రామం నుంచి ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ తిరుగు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజులతోనే మనం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ జెండా వందన కార్యక్రమం నడిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా